दसरा दीपावली पंडगलतो वर्ष सिनेमालु थियेटर्लु संदड़ी चेसिनायि। बाक्साफीस वद्द वाटि टाक एला उन्ना करोना कारणंगा सिनेमालु लेक अल्लाडुतुन्न सिनी प्रियुल दाहान्नि कास्त तीर्चिनायि। मरि ई वारं कूडा पलु आसक्तिकर सिनेमालु प्रेक्षकुलनु अलरिंचेंदुकु वस्तुन्नायि। अवेंटो चूसेद्दामा। अयिते ई वीडियोनि एंड वरकु चूडंडि। हाई फ्रेंड्स, नन्नु ना चानल नि आदरिस्तुन्न मी अंदरिकी ना कृतज्ञतलु। ना यूट्यूब चानल की स्वागतं, सुस्वागतं। मनं ई वीडियोलो तेलुसुकुंदां ई वारंलो तेलुगु सिनेमालु थियेटर्लो मरियु ओटीटीलो वच्चे सिनेमाल गुरिंची तेलुसुकुंदां। फ्रेंड्स, इक नुंचि ना यूट्यूब चानल पेरु महा मिनी टीवी का कनिपिस्तुंदि। अलागे नन्नु आदरिस्तारनि नेनु कोरुकुंटुन्नानु। ఈ వీడియో నచ్చితే గనక నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇక వీడియోలోకి వెళ్దాం। ఇక ముందుగా తెలుసుకుందాం థియేటర్ లో విడుదలయ్యే సినిమాల గురించి। థియేటర్ లో విడుదలయ్యే ఫస్ట్ మూవీ రాజా విక్రమార్క। కార్తికేయ హీరోగా సిరిపల్లి తెరకెక్కించిన యాక్షన్ చిత్రం రాజా విక్రమార్క। ఆదిరెడ్డి రామరెడ్డి నిర్మించారు। తాన్యా రవిచంద్రన్ కథానాయిక, సాయి కుమార్, తనకెల భరణి, సుధాకర్ కోమకూల కీలక పాత్రలు పోషించారు। ఇక అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్ 12న థియేటర్ లో విడుదల కానుంది। ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్ ను చూస్తుంటే యాక్షన్ వినోదానికి పెద్దపీట వేసినట్లు అర్థం అవుతుంది। ఇందులో కార్తికేయ ఎన్ఐఏ ఏజెంట్ విక్రమ్ గా కనిపించనున్నారు। కమింగ్ టు నెక్స్ట్ మూవీ, ఆనంద్ దేవరకొండ నటించిన పుష్పక విమానం। ఆనంద్ దేవరకొండ కథానాయకుడిగా దామోదర తెరకెక్కించిన చిత్రం పుష్పక విమానం। గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ మట్టపల్లి సంయుక్తంగా నిర్మించారు। విజయ్ దేవరకొండ సమర్పిస్తున్నారు। పెళ్ళైన తర్వాత భార్య వేరే వాళ్ళతో వెళ్లిపోతే సుందర్ అనే స్కూల్ టీచర్ కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? తన భార్య ఇంట్లోనే ఉందని చెప్పడానికి ఎలాంటి కష్టాలు పడ్డాడు? అసలు సుందర్ భార్య నిజంగానే వెళ్లిపోయిందా అని తెలియాలంటే సినిమా చూడాల్సిందే। ఇక ఈ సినిమా నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది। కమింగ్ టు నెక్స్ట్ మూవీ, దుల్కర్ సల్మాన్ నటిస్తున్న కురుప్ మూవీ। దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తూ స్వయంగా నిర్మించిన పాన్ ఇండియా చిత్రం కురుప్। ఇందులో కురుప్, గోపీకృష్ణన్ అనే రెండు విభిన్న కోణాలలో దుల్కర్ కనిపించనున్నారు। కేరళకు చెందిన ఒకప్పటి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సుకుమారన్ కురుప్ జీవిత ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది। క్రిమినల్ అయిన కురుప్ ను పట్టుకునేందుకు పోలీసులు చేసే ప్రయత్నాలు, వాటి నుంచి తప్పించుకునేందుకు అతడు వేసే ప్లాన్లతో విడుదల చేసిన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది। ఇక ఈ సినిమా కూడా నవంబర్ 12న థియేటర్ లో విడుదల కానుంది। ఇక థియేటర్ లో విడుదలయ్యే మరో మూవీ, శ్రీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న తెలంగాణ దేవుడు। శ్రీకాంత్ ఉద్యమ నాయకుడి పాత్రలో నటిస్తున్న చిత్రం తెలంగాణ దేవుడు। తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి బయోపిక్ గా రూపొందుతున్న ఈ సినిమాలో తెలంగాణ ఆవిర్భావానికి ముందు ఏం జరిగింది అనేది కళ్ళకు కట్టినట్లు చూపించాం। ఈ తెలంగాణ ఉద్యమం భావితరాలకు ఓ నిఘంటువు అని దర్శక నిర్మాతలు తెలిపారు। ఇక ఈ సినిమా నవంబర్ 12న థియేటర్ లో విడుదల కానుంది। నెక్స్ట్ మూవీ వచ్చేసి కన్నడ నటుడు కిచ్చా సుదీప్ నటిస్తున్న కోటికొక్కడు మూవీ। కిచ్చా సుదీప్ కథానాయకుడిగా శివకార్తిక్ తెరకెక్కించిన చిత్రం కేత్రి కోటికొక్కడు అనేది ఉపశీర్షిక। సుదీప్ రెండు విభిన్నమైన గెటప్ లో కనిపించనున్నారు ఈ సినిమాలో। ఓ వైపు మాస్ గా కనిపిస్తూనే మరోవైపు స్టైలిష్ యాక్షన్ తోనూ అలరించేందుకు సిద్ధమైండు। ఇక ఈ చిత్రం కూడా నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది। కమింగ్ టు నెక్స్ట్ మూవీ, ది ట్రిప్। ఆమని, గౌతమ్ రాజు, సౌమ్యా శెట్టి ప్రధాన పాత్రలో వంశీకృష్ణ ఆకెళ్ల తెరకెక్కిస్తున్న చిత్రం ది ట్రిప్ ఓ సరికొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నాం। పోస్టర్ కు తగ్గట్లుగానే కథనం రొటీన్ గా భిన్నంగా ఉంటుంది, ఖచ్చితంగా అందరికి నచ్చుతుందని నమ్మకంగా ఉంది అని దర్శక నిర్మాతలు తెలియజేశారు। మరి ఈ ట్రిప్ కథేంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే। నవంబర్ 12న ఈ సినిమా థియేటర్ లో విడుదల కానుంది। ఇక ఇప్పుడు ఓటీటీలో వచ్చే సినిమాల గురించి తెలుసుకుందాం। ముందుగా తెలుసుకుందాం త్రీ రోజెస్. పాయల్ రాజ్పుత్, ఇషా రెబ్బా పూర్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న సిరీస్ త్రీ రోజెస్. వేర్వేరు ప్రాంతాలకు చెందిన ముగ్గురు అమ్మాయిలు ఒకే చోట కలిసి స్నేహితులు అయ్యాక వాళ్ళ కథలు ఎటు మలుపు తిప్పాయి, అసలు సమాజంలో వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏంటి అనే ఆసక్తికర అంశంతో ఈ సిరీస్ తెరకెక్కినట్లు తెలుస్తుంది। ఇక ఈ సిరీస్ నవంబర్ 12 నుంచి ఆహా వేదికగా ప్రసారం కానుంది। ఓటీటీలో విడుదలయ్యే మరో తమిళ మూవీ అరన్మతై 3। ఈ మూవీ G5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది। G5 లోనే విడుదలయ్యే మరో హిందీ మూవీ స్క్వాడ్, ఇది కూడా నవంబర్ 12న స్ట్రీమింగ్ కానుంది। ఇంటూ నెక్స్ట్ జంగిల్ క్రూయిజ్ హాలీవుడ్ మూవీ, ఇది కూడా నవంబర్ 12న డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది। కమింగ్ టు నెక్స్ట్ మూవీ షాంగ్ చి హాలీవుడ్ మూవీ, ఈ మూవీ కోసం అయితే చాలా మంది ఎప్పుడెప్పుడు ఓటీటీలో వస్తుందా అని ఎదురు చూస్తున్నారు। ఎట్టకేలకు డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో నవంబర్ 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది। ఓటీటీలో వచ్చే మరో మూవీ రెడ్ నోటీస్ హాలీవుడ్ మూవీ। రెడ్ నోటీస్ నెట్ఫ్లిక్స్ వేదికగా నవంబర్ 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది। సో ఫ్రెండ్స్, చూసారు కదా ఓటీటీలో మరియు థియేటర్లో విడుదలయ్యే సినిమాలకు సంబంధించిన వీడియో। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కకున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి అలానే ఆప్షన్లో పెట్టండి, ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ నేను చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి నా ఛానల్ ద్వారా। వీడియో నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి। థ్యాంక్ యూ ఫ్రెండ్స్, కీప్ వాచింగ్ మహా మినీ టీవీ ఛానల్। మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంతవరకు బాయ్।